యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బీసీ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అధ్యక్షులు కొత్త నరసింహస్వామి ఆధ్వర్యంలో 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా రాజ్యాధికారంలో 50% బీసీలకు వాటా తగ్గే వరకు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారు ఉందరి లక్ష్మి నారాయణ, నీలకొర్గ అధ్యక్షులు డిఎల్ఎన్ గౌడ్, సోమయ్య, సాంబన్కార్ వెంకటేష్, యువ సంఘాల నాయకులు మాటూరి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2021 నూతన కాలమానని క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి బీసీ కుల సంఘాల నాయకులకు వివిధ బీసీ కుల సంఘాల నాయకులకు, వివిధ రాజకీయ పార్టీల బీసీ ప్రతినిధులకు, ఉద్యోగ సంఘాల బీసీ నాయకులకు మరియు మహిళా సంఘాల నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతిసారి మేము విడుదల చేస్తున్నటువంటి ఈ నూతన సంవత్సర క్యాలెండర్కు అన్ని కుల సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీలు పనిచేసినటువంటి బీసీ ప్రతినిధులు రావడం జరుగుతుంది. ఈసారి కూడా అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకునికి, కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, జ్యోతిరావు పులే ఆశయాల కొనసాగింపు కోసం ఆయన విక్రమ వద్దనే గత 5 సంవత్సరాలుగా మేము ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు అర్థం ఏంటంటే, ప్రతిసారి మన మహనీయుడి విక్రమ దగ్గర మనం ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం వల్ల వారి ఆలోచనలను, వారి ఆశయాలను మనం జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ఈ విక్రమ దగ్గర మనం ఈ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరణ జరుగుతుంది. మనం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల కోసము, ఆశయాల కోసం, లక్ష్యాల కోసం పనిచేస్తున్నటువంటి మా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గానికి, నాయకత్వానికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి